వెల్కమ్ బ్యాక్. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలతో అట్టుడుకుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. నిన్నటి నుంచి జరిగిన పరిణామాలన్నీ మనం చూస్తాం. ఈరోజు రాష్ట్ర బంద్ కూడా విజయవంతమైంది. అయినప్పటికీ కూడా అటు ఇటు మాటల తోటాలే పెరుగుతున్నాయి. సార్, ఏంటి సార్, మాటల వరకు అయితే పర్లేదు కానీ దాడుల విషయం వచ్చేసరికి కొంత ఇబ్బందికర పరిస్థితి కనిపిస్తుంది. ఇలాగే దాడులు కొనసాగితే ఏమవుతుంది అనుకోవాలి అసలు రాష్ట్ర పరిస్థితి? శివం, మనిద్దరం ఇప్పుడు ఏదైతే నన్ను ప్రశ్నలు అడిగావో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఇద్దరు ఉన్నా ఏ 10 మంది దగ్గర కూడా, రచ్చబండ దగ్గర నుంచి, గ్రామాల్లో దగ్గర నుంచి, ప్రతి దగ్గర ఇదే చర్చ జరుగుతూ ఉంది. హైదరాబాద్లో అయితే తెలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి ప్రజానీకం అయితే అసలు ఇదేంటి, ఇది రాష్ట్రమా లేకపోతే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరుగుతుందా, అంధకారంలో ఉందా, ఈ దాడులు ఈ దేనికి సంకేతం అని ఇక్కడ చర్చిస్తూ ఉన్నారు. మేధావులు అయితే దీనిపైన రకరకాలైనటువంటి విశ్లేషణ చేస్తూ ఉన్నారు. ఈ అంశాలు మనం పరిశీలించాలంటే వీటితో పాటు అసలు ఏంటి, పొలిటికల్ పార్టీస్ ఇటువంటి స్టెప్ ఎందుకు తీసుకున్నాయి? ఇంతవరకు దేశంలో అంటే మనం బీహారు లేదా పశ్చిమ బెంగాల్ అంట్లో జరిగిండొచ్చాము, కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు ఎప్పుడు ఒక పార్టీ ఆఫీస్ మీదకి ఇంకొక పార్టీ వాళ్ళు పోయి ఈ రకమైనటువంటి దాడి జరిగినటువంటి సందర్భాలు గతంలో లేవు, తెలంగాణ ఉద్యమంలో కూడా లేవు, కానీ ఇప్పుడు ఈ సందర్భంగా ఎందుకు జరిగింది? అసలు సీఎం వ్యూహం ఏంటి? అసలు దీన్ని ఇండైరెక్ట్గా సీఎం సమర్థించాడు ఈరోజు. సీఎం ఆలోచన ఏంటి? దీని వెనకున్న వ్యూహం ఏంటి? ఎందుకు ఈ అంశానికి ఇండైరెక్ట్గా మద్దతు పలికినట్టు? చంద్రబాబు నాయుడు ఆలోచన ఏంటి? చంద్రబాబు నాయుడు వ్యూహం ఏంటి? ఈ అంశాలతో పాటు అసలు ఎక్కడ ఈ అంశం మొదలైంది, ఎక్కడ ఈ అంశానికి వివాదానికి కారణమైంది? రాష్ట్ర ప్రజలు ఏదైతే భావిస్తూ ఉన్నారో, ఆలోచిస్తూ ఉన్నారో, చర్చిస్తూ ఉన్నారో, వారి అభిప్రాయాలని మనం చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. అంటే అన్నీ చెప్పలేకపోవచ్చు, కొంతవరకు మనం చెప్పే ప్రయత్నం చేద్దాం. ముందుగా అసలు పట్టాభి మాట్లాడినటువంటి బయటతో మొదలైంది. ఈరోజు లోకేష్ దీనికి సంబంధించి ఎవరేం మాట్లాడారో చూపించారు. ఒక్కసారి ఆ బైట్స్ని ప్లే చేయండి రాజు. పట్టాభి మాట్లాడిన బైట్, తర్వాత లోకేష్ చూపించినటువంటి బైట్. ఏపీ టు గుజరాత్ లిక్విడ్ గంజా అని చెప్పి ఎవరైనా మాట్లాడింది? నీ గుంటూరు అర్బన్ ఎస్పీ ఇవ్వు, నీ గుంటూరు అర్బన్ ఎస్పీకి నోటీసులు ఇవ్వ, వెళ్ళి విశాఖ నుంచి లిక్విడ్ గంజాయి వస్తుందని మాట్లాడాడు కదా నీ గుంటూరు అర్బన్ ఎస్పీ, వెళ్ళి గుంటూరు అర్బన్ ఎస్పీకి ఇవ్వు నోటీసు. 8,000 కోట్ల రూపాయల గంజాయి విశాఖ మన్యంలో. ఇవాళ న్యూస్ పేపర్లు ఏంట, గంజాయి రాజ్ ఎకరా సాగుకు 1,00,000, ఆదాయం 10,00,000, ఏజెన్సీలో దమ్ము చూపుతున్న స్మగ్లర్లు ఇవ్వు, వీళ్ళందరికీ నోటీసులు ఇవ్వయా. ఆ తాడేపల్లి ప్యాలెస్ దద్దమ్మకి చెప్తా ఉన్నా, అరే బోసడీకే నీకు దమ్ముంటే తెలంగాణ పోలీసులకు ఎవరా నోటీసు? నువ్వు తమిళనాడు పోలీసులకి ఇవ్వ నోటీసు, యూపీ పోలీసులకి ఇవ్వ నోటీసు, గుజరాత్ పోలీసులకి ఇవ్వ నోటీసు, నీ గుంటూరు ఎస్పీకి ఎవరా బోసడీకే నోటీసులు? నక్క ఆనంద్ బాబు గారికి ఇస్తారా నువ్వు నోటీసు? ఒక దద్దమ్మలాగా, ఒక చవటలాగా తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని బోసడీకే నువ్వు నోటీసులు ఇస్తావా? రైట్ సార్, రైట్. అంటే ఈ పదం అభ్యంతరమైనటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ చూడాల్సినటువంటి అంశం, ముందు ఫస్ట్ పట్టాభి గురించే మాట్లాడదాం. పట్టాభి తన అభిప్రాయాల్ని ప్రభుత్వం మీద చేయాల్సినటువంటి విమర్శలు చేయటంలో తప్పులేదు, కానీ ఆ పదం ఏదైతే ఉందో ఆ పదాన్ని నేను వాడదలుచుకోలేదు. ఆ పదం ఏదైతే ఉందో అతను ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా అనలేదు, కానీ ఇండైరెక్ట్గా తాడేపల్లి అనేటువంటి పదాన్ని ఎత్తి అక్కడ మాట్లాడటం జరిగింది. ఇది అతను ఇప్పుడే రాజకీయంగా ఎదుగుతూ ఉన్నటువంటి నాయకుడు, తెలుగుదేశం పార్టీలో ఒక మంచి స్పోక్స్ పర్సన్గా అతి తక్కువ కాలంలో ముందుకొచ్చిన నాయకుడు. కాకపోతే అతను మాట్లాడినటువంటి ఆ పదం మాత్రం రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వారిపైన ఆ కామెంట్ చేయటం మాత్రం సమంజసం కాదు. దీన్ని కూడా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏది ప్రజలు చర్చించుకుంటున్నటువంటి అభిప్రాయాలను మనం చెప్తూ ఉన్నాం. పట్టాభి మాట్లాడినటువంటిది ఏది, గంజాయికి సంబంధించి, ఈ జరుగుతున్న అంశాలకు సంబంధించి, నక్కానందబాబుకు సంబంధించి మాట్లాడినటువంటి అంశాలు అవన్నీ కూడా తన ఆధారాలతో మాట్లాడుతూ ఉన్నారు. కాకపోతే ఎవరినైతే తను టార్గెట్గా ఉద్దేశించి అన్నాడో, అక్కడ ఎవరిని ఉద్దేశించి అన్నాడా అనేటువంటి దాంట్లో జనరల్గా అది డైరెక్ట్గా హిట్ అయ్యేటట్టుగా మాట్లాడాడు కాబట్టి ఆ పదం మాట్లాడటం అది సమంజసం కాదు, దాన్ని ఖండిస్తున్నాం, అది అలా అనకూడదు. ఫస్ట్ పాయింట్. సరే, ఇప్పుడు నెక్స్ట్ ఎవరైతే
లోకేష్ చూపించినటువంటి బైట్స్ ని ఒకసారి చూపిద్దాం. ఇది తెలుగుదేశం పార్టీ పొరపాటు అనుకుందాం. అన్యాయమైన మాటలు, అన్యాయమైన బూతులు, బహుశా నేను ప్రతిపక్షంలో గతంలో ఉన్నాను, కానీ ఈ రోజు కూడా ఇటువంటి మాటలు బహుశా ఎప్పుడు ఎవరు కూడా మాట్లాడి ఉండరు. అంతటి దారుణమైన బూతులు వీళ్ళే తీరుతారు. ఈవేళ ఉద్యమం నడపడానికి వేడి వర్కర్స్ని పెడుతున్నారు. మంచి టీ షర్ట్ దాని మీద తట్టి కవలేసుకున్నాడు. రైతులకు చాలా అన్యాయం జరిగిపోతున్నాడు. తిరుపతిలో సంతకం పెట్టేవా, మీ అమ్మ మొగుడు కట్టించాడు తిరుపతి గుడి. ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి పౌరుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ గుళ్ళోకైనా, ఏ మసీదులోకైనా, ఏ చర్చిలోకైనా వెళ్లేటువంటి హక్కు అధికారం ఉంది. ఎవడకు సంతకం పెట్టాలి, ఎవడకు డిక్లరేషన్ ఇవ్వాలి? పిచ్చవాగు. అన్ని విషయాల్లో మోసం చేస్తున్నామని చెప్పేసి సాక్షాత్తు కళా వెంకటరావు గారు లాంటి సీనియర్, ఇప్పుడు ఏదో గోడే ప్రసాద్ లేదా రాయణ ప్రసాద్ ఆకు పువ్వు తెలియని వాళ్ళు ఏదైనా వచ్చి మాట్లాడితే దాని గురించి మనం సీరియస్ గా తీసుకోవాల్సిన పని. పందరేంటండి మన టెక్కలి టెక్కలు రోజు గోళ. ఈ అమ్మ ఏంట్రా బాబు, ఈ కరం మనకి అనవసరంగా పంపించామని టెక్కలు అనుకున్నారు. నీట్గా మంచి మంగళోడి పంపిస్తా, నీట్ గొరకతాడు, సిగ్గుండాలి మళ్ళీ మాట్లాడు. లక్ష్మణ నీకు తుందా, నువ్వు అన్నం తింటున్నావా పెంట తింటున్నావా, నువ్వు అన్నం తింటున్నావా పెంట తింటున్నావా. ఇవా దొంగ పౌరసత్వం ఉన్నటువంటి సోనియా గాంధీతో చేతులు కలిపి రాజకీయ లంజత్వానికి పాల్పడలేదా? అలా మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి మాత్రం సంఘానికి ఉపాధ్యక్షుడిగా మా దగ్గర గెలిచిన ఒక నుచ్చా విధవ ఉపాధ్యక్షుడిగా ఉన్నదండి. పోలీసులు అదే పోలీసులు ఆయన కొన్నప్పుడు ఉన్న సిఐ వచ్చి క్షమాపణ కాళ్ళు పట్టుకుని పోయారు మన ఎలక్షన్ అయిపోతారు, కాళ్ళు పట్టుకుని పోయారు మన ఎలక్షన్ అయిపోతారు. కలెక్టర్ గారు, ఎస్పీ గారు నాతో పెట్టుకోవద్దు, చేయండి. మీరు ఒక్క ఆఫీసర్ మీద యాక్షన్ తీసుకున్నా ప్రసన్న కుమార్ రెడ్డి అంటే ఏందో చూపిస్తా, నేనంటే ఏందో చూపిస్తా. రైట్ రైట్ రాజు, ఇవి వినటానికి కూడా చాలా ఇబ్బందికరంగా, చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. అందువలన వాటిని ప్రసారం చేయడం తక్షణం ఆపివేయండి. ఎందుకనంటే నేను ఏదో ఒక రకంగా ఉన్నాయి అనుకున్నా కానీ అవి ఏంటంటే నాకు ముందు అర్జెంట్ ఇక్కడ కూర్చో నుంచి లేచిపోదాం అనిపిస్తూ ఉంది. అటువంటి పదాలు అన్నీ కాస్త బీప్ చేసి చేసినట్టయితే కొంచెం బాగుండేది. ఆయా టెలికాస్ట్ చేసేవాళ్ళు అక్కడన్నా కొంచెం బీప్ చేసినట్టయితే బాగుండేది. ఆ బీప్ చేయకుండా వేయటంతో మనం కూడా కొంచెం కొంతవరకు వేసాం, ఇంకా ఏదో చాలా ఉన్నట్లు ఉన్నాయి. అందుకని వాటి గురించి ఇప్పుడు మనం వేయలేకపోతున్నాం. ఏమనుకోవద్దు, అన్నిదా భావించవద్దు ప్రేక్షకులు. కాకపోతే ఈ పదాలు పట్టా మాట్లాడినటువంటి ఒక పదానికి, ఇవన్నీ కూడా గతంలో ఎవరైతే చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి లేదా లోకేష్ను ఉద్దేశించి మాట్లాడినటువంటి భాష, దేశ భాషలందు తెలుగు లెస్స అనంటే ఆ తెలుగు భాషలో ఉన్నటువంటి పదాలన్నిటినీ చంద్రబాబు నాయుడు మీద వాడినటువంటి భాష, అనేక మంది వాడినటువంటి భాష మనం చూస్తూ ఉన్నాం, విన్నాము, జనమంతా విన్నారు. కానీ ఈరోజు పట్టాభి మాట్లాడినటువంటి భాష తప్పే అయితే గతంలో వీళ్ళందరూ మాట్లాడినటువంటి భాష కూడా ఖచ్చితంగా తప్పే. తప్పుకు తప్పున్నరా అని చెప్పాలి. ఎందుకంటే పట్టాభి తప్పు అయితే ఇది తప్పున్నరా లేదా తప్పుకు తప్పున్నరా అవుతుంది. ఎందుకు అని అంటే
అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు 151 స్థానాలు ఉన్నటువంటి వారు మాట్లాడాల్సినటువంటి భాష అది కాదు. ముఖ్యమంత్రి గారు కూడా గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కాల్చి చంపేయండి ఇట్లాంటి అనేక పదాలు వాడారు. మరి ఇవన్నీ కూడా మంచిది కాదు. మరి ఎవరిది తప్పు, ఎవరిది తప్పు అంటే, సరే పట్టాభి మాట్లాడితే పట్టాభి మీద కేసు పెట్టాల్సిన అంశం తప్ప, రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీదకి వెళ్ళి దాడి చేసినటువంటి పరిస్థితి ఉన్నదానిపైన రాష్ట్ర ప్రజలైతే అసహనం వ్యక్తం చేస్తున్నారు, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, తీవ్రమైనటువంటి పదజాలాన్ని కూడా వాడుతున్నారు. ఎందుకు అని అంటే, ఇది ఎక్కడి విష సంస్కృతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. మరి దీని అంతటికీ కారణం ఏంటి, ఎందుకు ఇలా జరిగింది, అసలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎక్కడికి వెళుతుంది, ఏమవుతుంది అన్న అభిప్రాయాలు చూస్తే, ఆంధ్రప్రదేశ్ అంటే గతంలో ఇండస్ట్రియలిస్టులు, డాక్టర్లు, లాయర్లు, ఐటీ ప్రొఫెషనల్లు, కాంట్రాక్టర్స్, హోటల్స్ లేదా ఫార్మా, ఈ రకంగా చూస్తే టెక్స్టైలు, ప్రతి అంశంలో కూడా బెస్ట్ ఫార్మర్స్, బెస్ట్ పొలిటీషియన్స్, ఈ రకంగా చూస్తే ప్రతి రంగంలో ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి, వారికి విశిష్టమైనటువంటి గుర్తింపు ఉంది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలతో, ఈ పరిణామ క్రమాలతో కోర్టులు, కేసులు, అరెస్టులు, కూల్చివేతలు లేదా ఇట్లాంటి సంఘటనలతో అసలు ఆంధ్రప్రదేశ్ ఎటుపోతుంది అన్నటువంటి ఒక చర్చ నడుస్తూ ఉంది. సరే ఎవరు ఏది మాట్లాడినా తప్పు తప్పే, కానీ ఇక్కడ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ మీద, ఆంధ్రప్రదేశ్కు జరుగుతున్న నష్టాన్ని గమనించాలి. టీడీపీకి నష్టం జరగవచ్చు, వైసీపీకి నష్టం జరగవచ్చు, కానీ రాష్ట్రానికి నష్టం జరగకూడదు. రాష్ట్రానికి నష్టం జరిగే విధంగా అధికారంలో ఉన్నటువంటి పాలకులు ప్రవర్తించకూడదు. ఎందుకు అధికారంలో ఉన్నటువంటి పాలకులు ప్రవర్తించకూడదు అంటే, బాధ్యత వారిపై ఉంటుంది. మరి ముఖ్యమంత్రిపై అంతకంటే ఎక్కువ బాధ్యత ఉన్నది. ఆ బాధ్యత ఏంటంటే, 151 స్థానాలు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇటువంటి వాటిని సమర్థించటం, ఇటువంటి వాటిని ప్రేరేపించటం అయితే ఇది మంచి విధానం కాదు. దీనివల్ల జరిగేటువంటి నష్టం రాష్ట్ర అభివృద్ధికి నష్టం, రాష్ట్ర ప్రగతికి నష్టం. ఎందుకంటే ఇటువంటి వివాదాలు, ఘర్షణాత్మకమైనటువంటి వాతావరణం అంటే ఇప్పటికే పరిశ్రమలు లేవు, వెళ్ళిపోతున్నాయి. ఇప్పటికే ఎవరైతే అక్కడ రియల్ ఎస్టేట్ పడిపోయింది, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వ్యాపారాలు పడిపోతూ ఉన్నాయి. ఇటువంటి సంఘటనలు జరిగితే ఇక భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఒకప్పుడు అభివృద్ధికి కేరాఫ్గా, ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చిహ్నానికి లేదా ప్రతిదానికి ముందుండేటువంటి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ప్రతి అంశంలో కూడా వివాదానికి, ఈ అంశాల్లో వెనకబడిపోయి అభివృద్ధికి దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఫస్ట్ ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకుడైనా లేదా ఏ అధికారి అయినా కానీ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడటం, వ్యవహరించటం, పరిపాలించటం చాలా ముఖ్యం. అది కాకుండా చేయటం వలన ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అడ్రస్ లేకుండా పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇక్కడ శివ ఒక్క పాయింట్ మనం ఒక్కసారి ఇటు చూసుకుంటే, తెలంగాణలో రేవంత్ రెడ్డి, అదేవిధంగా అధికార పార్టీలో ఉన్నటువంటి చాలామంది నేతల మధ్య కూడా ఇంతకంటే ఎక్కువ విమర్శల దాడి కొనసాగింది, ఇంతకంటే ఎక్కువ మాటలు మాట్లాడుకున్నారు. కానీ మరి టీఆర్ఎస్కు బలం లేదా? రేవంత్ రెడ్డి ఇట్లా అన్నాడనగానే పోయి కాంగ్రెస్ పార్టీ మీద, కార్యాలయం మీద దాడి చేయటమో, రేవంత్ రెడ్డి ఇంటి మీద దాడి చేయటమో వాళ్ళ చేత కాదా? కానీ ఎందుకు చేయలేదు? ఎందుకు చేయలేదు అంటే, రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించేటువంటి కేసీఆర్ ఈ విధమైనటువంటి చర్యల వలన అది అనవసరమైనటువంటి నష్టానికి దారితీస్తుంది. అరే శాంతి భద్రతలు సక్రమంగా లేవు, ఇక్కడ విఘాతం కలుగుతూ ఉన్నాయి, పార్టీల మధ్య వైరం పెరుగుతూ ఉంది, ఇది మంచిది కాదు అనేటువంటి అభిప్రాయం గనక ప్రజల్లో వస్తే వారు తెలంగాణ వదిలిపెట్టి ఇటు బెంగళూరుకో లేదా ఇటు ముంబైకో, ఇటు ఢిల్లీకో, ఇప్పుడు చెన్నై ది బెస్ట్గా ఉన్న చెన్నైకో వెళతారు. అందుకని పొలిటికల్గా మాటల వరకే ఉన్నారు, కానీ దాడుల వరకు వెళ్ళినటువంటి పరిస్థితి. తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు ఎప్పుడూ లేనటువంటి సంఘటన. నిజంగా ఇంతకంటే పట్టాభి ఈరోజు మాట్లాడినటువంటి పదాల కంటే ఇంతకంటే పెద్ద పదాలు అనేకం మాట్లాడుకున్నారు. మరి ఎప్పుడూ లేనిది ఇప్పుడే ఎందుకు వచ్చింది అని అంటే,
ఇక్కడే రాజకీయ వ్యూహం ఉంది, రాజకీయపరమైనటువంటి ఆలోచన ఉంది అన్నటువంటి మేధావి వర్గం చర్చ జరుపుతూ ఉన్నారు. ఏంటి ఆ అంశం అనంటే, పొలిటికల్గా మూడు పాయింట్స్ మనం గమనించాలి. ఒకటి, ప్రభుత్వంపై ఉన్నటువంటి వ్యతిరేకత, ఫైనాన్షియల్గా వస్తున్నటువంటి సమస్యలు. మూడు, విమర్శల దాడి పెరగటం. విమర్శల దాడి పెరిగిన దానికి ఒక భయాన్ని సృష్టించినటువంటి పరిస్థితి ఉంది. ఇది రాజకీయంగానే చూడాలి, ఈ దాడులను రాజకీయంగానే చూడాలి. రాజకీయ వ్యూహాత్మకమైనటువంటి అంశాల్లో ఇది ఒక భాగం. రాజకీయ వ్యూహాత్మకమైన అంశాల్లో ఇది ఒక భాగం అని ఎందుకు అంటున్నానంటే, ఇటీవల ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి మేధావి, ఆయన ఆర్థిక పరిస్థితి మీద ఆయన మాట్లాడినప్పుడు అది విపరీతంగా ట్రోల్ అయింది. నిజంగా ప్రభుత్వం వైపు నుంచి దాన్ని ఏమీ ఖండించలేక, ఉండవల్లిని విమర్శించలేక సైలెంట్గా ఉండిపోయారు. ఏంటా ఏంది మాట్లాడలేదు అని అనుకున్నాం. సరే, డిఎల్ రవీంద్రారెడ్డి లాంటి వాళ్ళు ఎవరైతే వైసీపీలో ఉన్నారు, ప్రస్తుతం మాజీ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, గత మూడు రోజులుగా తన స్వరాన్ని వినిపించి ప్రభుత్వం పైన విమర్శలు దాడి చేస్తున్నారు. అదేవిధంగా అనేక మంది మేధావులు స్వరాలు పెంచుతూ ఉన్నారు. ఈ దాడి ద్వారా ఉండవల్లి, డిఎల్ ఇలాంటి మేధావులందరి నోరు మూపించేందుకు ఏర్పడుతుంది. అంటే ఒక భయాన్ని సృష్టించటం ద్వారా ఎవరైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, జనసేన కావచ్చు, లేదా ఇతర పార్టీల మేధావులు ఉన్నటువంటి వారందరూ కూడా మాట్లాడటానికి వీలు లేకుండా ఒక భయాన్ని సృష్టించడం ద్వారా అరే దాడి చేస్తారు. అందుకనే ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి ఆ కామెంట్ని కూడా మనం చూస్తే, ఎవరైనా విమర్శిస్తే దీన్ని ఊరుకోరు అని చెప్పడం ద్వారా ఇక నుంచి ఆ భయాన్ని సృష్టించడానికి ఇది ఉపయోగపడుతుంది అన్నటువంటిది ఒక అంశం. రెండు, వ్యతిరేకత ప్రభుత్వం పైన. ఎక్కడైతే కొన్ని అంశాలలో ఇటీవల సంక్షేమ పథకాలు విపరీతంగా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది, వాటిని ఇప్పుడు కట్ చేస్తున్నారనేటువంటి అభిప్రాయంతో అసంతృప్తులు ఉన్నాయనేటువంటి పరిస్థితి ఉంది. రెండు, ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైనటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడైతే విద్యుత్తు కోతలు మొదలవుతున్నాయనేటువంటి ఒక భయం ఉంది, రోడ్లు బాగలేవని చెప్పని జనసేన చేసిన పోరాటం ఉంది. ఇటువంటి అనేక అంశాల విషయంలో ప్రభుత్వం పైన ఉన్నటువంటి ఆ వ్యతిరేకతని డైవర్ట్ చేయటానికి ఇది పూర్తిగా, ఈ రెండు రోజులు చూసాం కదా ఏ సబ్జెక్ట్ లేదు, ఇది ఒక అంశం. ఇంకొకటి కూడా, ఎవరైతే ఇక్కడ ఒక పార్టీకి సంబంధించినటువంటి ఒక లీడర్ కూడా అన్నాడు, ఏంటి నిన్న అక్కడ దాడి చేయటం, ఈరోజు వైఎస్ షర్మిల పాదయాత్ర చేవెళ్ల నుంచి మొదలవుతూ ఉంటే నిన్న సాయంత్రం అక్కడ జరిగినటువంటి సంఘటనతో షర్మిల పాదయాత్రకి కవరేజ్ లేకుండా పోయింది, షర్మిల పాదయాత్రకు ప్రయారిటీ లేకుండా పోయింది, దీని వెనక కూడా ఏమైనాటువంటి రాజకీయ వ్యూహం ఉందా అన్న ప్రశ్నని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వ్యక్తం చేయటం జరిగింది. అంటే ఏంటి, దాన్ని డైవర్ట్ చేయటంగా దీన్ని కూడా అనుమానిస్తూ ఉన్నారు. సరే, ఇది ఒకటి అంశం అయితే, ఎక్కడైతే ఇప్పటికే పొలిటికల్గా వ్యతిరేకత ఉంది వస్తుంది అన్నటువంటి భావన ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి లేదా ఎవరైతే దీనికి సంబంధించినటువంటి వ్యూహకర్తలు ఉన్నారో ఒక వ్యూహం ద్వారానే ఈ దాడి చేయటం ద్వారా ఇష్యూస్ అన్నిటినీ డైవర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనేటువంటిది. ఐదో అంశం, ఇందుట్లో కీలకమైన అంశం, గంజాయి డ్రగ్స్. ఈ గంజాయి డ్రగ్స్ అనేటువంటిది ఎందుకనో ఇటీవల మనం ముంబై ముంద్రాపోర్ట్లో దొరికినటువంటి డ్రగ్స్ కానీ హెరాయిన్ కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి ఎక్కడ ఏది చూసినా కానీ విశాఖ ఏజెన్సీలో ఉన్నటువంటి అక్కడి నుంచి వస్తుంది, గంజాయి వస్తుంది అని పదే పదే చెప్పడం ద్వారా ఇందుట్లో అధికార పార్టీని, ఎవరైతే ప్రతిపక్ష పార్టీ పదే పదే నిందించటం ద్వారా ఈ అంశాన్ని గనక నిందించి మాకు గనక పుయ్యాలి అనుకుంటే మేము మిమ్మల్ని ఊరుకోము, మిమ్మల్ని చెత్తకు కొడతామని చెప్పేదానికి ఈ అంశంని ప్రధానంగా తీసుకున్నారు అన్నటువంటి అభిప్రాయం కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకు అనంటే గంజాయి అనేటువంటిది గతంలో ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు తెలంగాణ పోలీసులు కాల్పులు జరిగినటువంటి పరిస్థితి, చెన్నైలో అరెస్టులు చేస్తున్న పరిస్థితి, ముంబైలో అరెస్టులు చేస్తున్న పరిస్థితి, వీటన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్గా ఎందుకు ఉంది? గతంలో కూడా ఉంది, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఉంది, అంతకుముందు ఉంది, కానీ ఇప్పుడు ఎందుకు విపరీతంగా పెరిగింది అన్న దానికి ప్రభుత్వమే దానికి ఆన్సర్ చేయాలి. ప్రభుత్వం వీళ్ళు విమర్శిస్తారు, మరి అట్లా అనుకుంటే గతంలో మనం చూసాం తిరుమలలో ఉన్నటువంటి బ్లూ డైమండ్ని చంద్రబాబు నాయుడు ఎత్తుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడు. పింక్ డైమండ్ బాగా గుర్తు చేసావు. పింక్ డైమండ్ని మరి ఎందుకు తీసుకెళ్ళలేకపోయారు అధికారం వచ్చిన తర్వాత?
పింక్ డైమండ్ అంటే విమర్శలు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శలు చేస్తారు. అట్లాగే 100 కోట్ల రూపాయలు శేఖర్ రెడ్డి, టీటీడీ బోర్డు చైర్మన్, అదే టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్న శేఖర్ రెడ్డి, ఇప్పుడు టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నాడు. అప్పుడు తమిళనాడులో పట్టుబడితే లోకేష్ 100 కోట్లు అన్నారు. మరి పవర్లో రావడంతో అతను టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చారు. మరి ఆ 100 కోట్లు లోకేష్ అయినప్పుడు ఇప్పుడు పవర్లో రావడంతో విచారణ చేసి శేఖర్ రెడ్డిని లోకేష్ని లోపలయ్యాలి కదా, మరి ఎందుకు చేయలేదు అది? ఎస్, ఇవన్నీ కాదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డిని అత్యంత కిరాతకంగా చెప్పింది చంద్రబాబు నాయుడు నైట్ వచ్చి చంపేసి వెళ్ళాడు, లేదా లోకేష్ వచ్చి చంపేసి వెళ్ళాడు, ఆదినారాయణరెడ్డి వచ్చి చంపేసి వెళ్ళాడు అన్నట్టు చెప్పారు. మరి ప్రెస్ మీడియా ముఖంగా వీళ్ళే బాధ్యులు అని చెప్పని, మరి వాళ్ళని ఎందుకు ఇప్పుడు సిట్టు దర్యాప్తు చేసింది కదా, ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు? ఎందుకు సిబిఐకి మీరు ఆ కంప్లైంట్ చేసి చంద్రబాబు నాయుడు అర్ధరాత్రి ఫ్లైట్ వేసుకొని వచ్చి టక్కుని వెళ్ళాడని మరి అది ఎందుకు చెప్పలేదు? అంటే నేను అంటుంది విమర్శ కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శలు చేస్తారు, అది అవునా కాదా అని నిరూపించుకోవాల్సిన బాధ్యత అధికార పార్టీపై ఉంటుంది. అధికార పార్టీ దానికి బాధ్యత వహించాలి. అందుట్లో 151 మంది 23 మంది మీద పడేసి కొడితే ఎక్కడ తట్టుకోవాలి? తట్టుకునే పరిస్థితి ఉండదు, ఎందుకంటే అంత స్ట్రెంగ్త్ ఉంది. ఆ స్ట్రెంగ్త్ ఇప్పుడు నష్టం చేస్తుంది వైసీపీకి అన్నది కూడా వైసీపీలో ఉన్నటువంటి చాలా ముఖ్య నేతల యొక్క పరిస్థితి. సరే, అది సబ్జెక్ట్ తర్వాత అనుకుందాం. ఇట్లా విమర్శలు ఉంటాయి, కానీ అది అవునా కాదా, వాస్తవమా కాదా అనేటువంటిది తర్వాత దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అంతేగాని గంజాయితోటి మీకు సంబంధం ఉందనగానే ఈ రకమైనటువంటి దాడులు కూడా అది సహేతుకం కాదు అన్నటువంటి అభిప్రాయం వస్తుంది. సరే, దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గారి బయట, అట్లాగే